హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కోరాజా చిత్రాన్ని ముందు నుండి కూడా దసరాకు విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను ఆలస్యంగా ప్రారంభించారు. అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డా కూడా ఈ చిత్రంపై అంతో ఇంతో అంచనాలున్నాయి. దసరాకు విడుదల చేయాలనుకున్న ఈ చిత్రంను కాస్త ఆలస్యంగా డిసెంబర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ను ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 20వ తారీఖుకు ఈ చిత్రాన్ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. కాస్త అటు ఇటు కాకుండా 20వ తారీఖు విడుదల చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ అప్పుడు పెద్ద సినిమాలున్నాయి. ఆ కారణంగా 3 వారాల ముందే అంటే డిసెంబర్లోనే డిస్కోరాజాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు మరో 2 సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.